ओम नमो वेंकटेशाय श्री वेंकटेश्वर भक्ति चानल वीक्षकुलकु श्रीवारी भक्तुलकु कनुम पंडुग शुभाकांक्षलतो आध्यात्मिक विशेषालकु स्वागतं। मुंदुगा प्रधानांशालु। तिरुमल क्षेत्रंलो वैभवंगा पार्वेट उत्सवं। श्री मलयप्प स्वामिकि श्रीकृष्ण स्वामिकि कैंकर्यालु। तिरुपति कपलतीर्थंलो टीटीडी विशेष क्रतुवुलु प्रारंभं। लोक कल्याणानि कोरुतू शास्त्रोक्तंगा होमालु। तिरुपति श्री वेंकटेश्वर गोसंरक्षण स्थलालो गोपूज महोत्सवं। सकल देवता स्वरूपानिकि टीटीडी ईओ प्रत्येक पूजलु। तिरुपतिलो वैभवंगा गोदादेवी परिणयोत्सवं। श्री गोविंदराजस्वामी आलयंलो आध्यात्मिक घट्टं। तिरुमल क्षेत्रंलो श्री वेंकटेश्वर स्वामीवारी पारुवेट उत्सवं सोमवारं घनंगा जरिगिंदे। उत्सवंलो भागंगा मध्याह्नं श्री मलयप्प स्वामीवारिनी तिरुचुपै वेंचेपु चेशारु। मरो तिरुचुपै श्रीकृष्ण स्वामीवारु कोलु तीरारु। अनंतरं मंगल वाइद्याल नडुम स्वामीवार्लु ऊरेगुतु पार्वेट मंडपानिकि वेंचेपु चेशारु। అక్కడ పుణ్యహవాచనం ఆరాధన నివేదనలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు। అనంతరం ఉభయదారులతో తాళపాక వారికి మఠం వారికి మర్యాదలు జరిగాయి। శ్రీకృష్ణ స్వామి వారిని సన్నిధి యాదవ పూజ చేసిన ప్రదేశానికి వెంచేపు చేసి పాలు వెన్న హారతులు సమర్పించారు। ఆ తర్వాత శ్రీ మలయప్ప స్వామి వారు కొంత దూరం ముందుకు వెళ్లి వారి తరపున అర్చకులు బాణం వేసిన వెంటనే వెనుకకు వచ్చారు। డేడి సర్వాత్మ కుడితడు వనజ భవాదులకును దైవం బైన కడితడు సనకాదులు కొనియాడెడి। ఆ తర్వాత స్వామివారు ఆలయ మాడవేదల గుండా తిరుమల నంబి సన్నిధి వద్దకు చేరుకున్నారు। అక్కడ కర్పూర హారతులు సమర్పించిన తర్వాత స్వామివారి శేష వస్త్రాన్ని తిరుమల నంబికి అలంకరించారు। ఆపై ఆలయ మహాద్వారం వద్ద హదిరామ్జీ వారు బెత్తమును తీసుకొని సన్నిధిలోకి వేంచేశారు। ఈ ఉత్సవంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం వీజీఓ బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు। విశ్వమానవ శ్రేయస్సును కాంక్షిస్తూ తిరుపతిలోని కపిలతీర్థంలో విశేష హోమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి। ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం 6 రోజుల పాటు ప్రత్యేకంగా ఈ హోమ క్రతువులను నిర్వహిస్తోంది। తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా ఆళ్వార్ తీర్థంగా వెనితికెక్కిన కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానం మరో విశేష హోమ క్రతువుల నిర్వహణను ప్రారంభించింది। 6 రోజుల పాటు జరిగే ఈ క్రతువులకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వర్ణలతా రెడ్డి దంపతులకు అధికారులు స్వాగతం పలికారు। ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ దంపతులు కపిలతీర్థంలో కొలువుదీరిన శ్రీ వినాయక స్వామి శ్రీ కామాక్షి అమ్మవారు శ్రీ కపిలేశ్వర స్వామివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలకు చేరుకున్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులచే అర్చకులు సంకల్ప పూజలు నిర్వహించారు। ఆపై అర్చకులు కలశ స్థాపన కలశ పూజ పుణ్యహవచనం దేవతా అనుజ్ఞ మహాగణపతి కలశ స్థాపన గణపతి పూజ పూర్ణాహుతి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు। అనంతరం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు అర్చకులకు వస్త్ర బహుమానం చేశారు। నమః శివాయ।
కనుమ పండగ పర్వదినం సందర్భంగా టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో గోపూజ మహోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. గోపూజ మహోత్సవంలో పాల్గొనేందుకు గోశాలకు విచ్చేసిన టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి, జేఈఓ సదా భార్గవీలకు అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గో సంరక్షణ శాలలో దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శించిన కోలాటాలు, మురళీగానం, చెక్క భజనలు కనువిందు చేశాయి. అనంతరం టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి, జేఈఓ సదా భార్గవి గోశాల ప్రాంగణంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరు గౌరీ పూజలో పాల్గొన్నారు. ఆపై గోశాలలోని గజరాజులు, అశ్వాలు, వృషభాలకు గ్రాసాన్ని అందజేసి ఆశీర్వాదం పొందారు. శ్రీ వెంకటేశ్వర గోమందిరంలో గోమాత గోవత్సలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరిదాసుల సంకీర్తనలు, డూడు బస్వన్నెల విన్యాసాలను తిలకించారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. చిన్నారులకు జేఈఓ సదా భార్గవి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జేఈఓ సదా భార్గవి మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా పిలిగ్రిమ్స్ కి అలాగే ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు ఈరోజు జరుపుకుంటున్న కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు, అట్లాగే మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఏవి ధర్మారెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ గోశాలలో కనుల విందుగా ఈ పండగ జరుపుకోవడానికి వారి యొక్క సపోర్ట్ ఎంతైనా మాకు ఉంది కాబట్టి దీన్ని ఒక భారీ ఎత్తున పండగ వాతావరణంలో దీన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కనుమ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఉన్న పశువుల్ని, వాటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడము, వాటిని కూడా అలంకరించి పూజా సామాగ్రితో వాటిని పూజించుకోవటము, అలంకరించడము, అట్లనే వాటి దగ్గర నుంచి మనం ఆశీస్సులు పొందడం అనేది మన సాంప్రదాయం కాబట్టి ఇది సనాతన ధర్మంలో మంచి ధార్మిక సంస్థ అయిన టీటీడీ చేస్తున్న గొప్ప కార్యక్రమంగా మనం అందరం చెప్పుకుంటున్నాము. ఇది 2012 నుంచి భారీగా ఇలాగ వాతావరణంలో మనం చేయడము, దీనికి గోశాల ట్రస్ట్ కావచ్చు, టీటీడీ యాజమాన్యం కావచ్చు, అట్లాగే గోశాల కమిటీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలందరికీ కూడా ఈ పండగ యొక్క విశిష్టతను తెలియజేయడమే ఇందులోని భాగంగా మేము టీటీడీలో ఇది జరుపుతున్నాము. అట్లాగే ఇదొక్కటే కార్యక్రమం కాకుండా గోశాలలో అనేకమైన కార్యక్రమాలు ఈ మధ్యనే మనం మొదలుపెట్టడం జరిగింది. స్వామివారి కైంకర్యాలకి కావాల్సిన పాలు, పెరుగు, వెన్న ఈ మధ్యనే మీకు తెలుసు పోయిన జనవరిలో మనం నవనీత సేవ కూడా స్టార్ట్ చేసుకున్నాము. అట్లాగే మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి కావాల్సిన వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ మధ్యకాలంలో మనం చేయడం జరుగుతుంది. మీరు చూస్తే మన గోశాలల్లో 2000 పైగా పశువులు ఉండడము, వాటికి కావాల్సిన మంచి ఆహారాన్ని పెంపొందించే దానికోసము ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ అని ఈ మధ్యనే మనం చేపట్టినాము. అది కూడా తొందరలోనే ఈ నెల ఆఖరిలో కల్లా అందుబాటులోకి తీసుకొని వస్తాము. అట్లాగే ఘీ ప్లాంట్ను కూడా స్వామివారికి కావాల్సిన నైవేద్యానికి కావాల్సిన ఘీనంతా కూడా మనమే ప్రొడక్షన్ చేసి దాన్ని కూడా అందుబాటులోకి తీసుకొని వస్తాము. అట్లాగే స్వామివారికి పుష్పమాలలు సమర్పించిన తర్వాత ఆ వచ్చిన పుష్పాలతోటి అగరబత్తుల తయారీ అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. దానికి కావాల్సిన 2 యూనిట్ను కూడా ఇక్కడ తొందరలోనే అందుబాటులోకి తీసుకొని వచ్చి ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ కనుమ శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో సోమవారం సాయంత్రం గోదాదేవి పరిణయోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవం తిరునగరి వాసులకు భక్తి పారవస్యాన్ని ప్రసాదించింది. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి వెలుపల బంగారు తిరుచుపై శ్రీ గోదాదేవి అమ్మవారిని, అమ్మవారికి అభిముఖంగా మరో బంగారు తిరుచుపై శ్రీకృష్ణస్వామిని వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు గోదాదేవి పరిణయ పురాణ పఠనం చేశారు.
ఆపై స్వామివారిని అమ్మవారి చెంత వేంచేపు చేసిన తర్వాత అర్చకులు లయబద్ధంగా మాలా మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లు మేళతాళాలు మంగళవాద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ఆండాళ్ అమ్మవారి సన్నిధికి అమ్మవారు వేంచేయగా స్వామివారు అమ్మవారి సన్నిధికి వెళ్లే ప్రధాన ఘట్టం భక్తులకు ఆధ్యాత్మికోల్లాసాన్ని పంచింది. చివరకు స్వామివారు అమ్మవారి గర్భాలయంలోకి వేంచేపు చేయగా అర్చకులు మహామంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ శతగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీఓ శాంతి, నగర మేయర్ డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ గోదాదేవి పూమాలను అలంకరించారు. కనుమ పండుగ పర్వదినం సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని గోదాదేవి అమ్మవారి సన్నిధి నుంచి సోమవారం తెల్లవారుజామున ఏకాంగి మంగళవాద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధికి తీసుకువచ్చి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ గోదాదేవి పూమాలను తిరుమలలోని పెద్దజీయర్ మఠానికి తీసుకువచ్చారు. టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి ఆధ్వర్యంలో పూమాలకు పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మంగళవాద్యాల నడుమ శ్రీవారి ఆలయ నాలుగుమాడ వీధులలో ఊరేగుతూ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, గోదాదేవి పూమాలను శ్రీవారి సన్నిధికి చేర్చారు. అనంతరం అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆండాళమ్మవారి పూమాలను అలంకరించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువు తీరిన తిరుచానూరు క్షేత్రంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి అర్చకులు పసిడి ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి బంగారు తిరుచుపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళవాద్యాల నడుమ ఆలయం నుండి శుక్రవారపు తోటలోని మండపంలో వేంచేపు చేశారు. అక్కడ గజరాజులు, గోమాతలకు చక్కటి అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారికి ఆస్థానం జరిపి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా గజరాజులకు ఆలయ అర్చకులు అమ్మవారి ప్రసాదాన్ని దానాగా అందజేశారు. శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వినుతుకెక్కి భక్తకోటి ఆరాధ్య నిలయంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై విశేష ఆభరణాలు, పుష్పాలతో వధూవరులుగా అలంకార భూషితులను చేసిన ఆది దంపతులను కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, కన్యాదానం తదితర క్రతువులను జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళధ్వనుల నడుమ ఆది దంపతుల కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. తిరుచానూరులో కొలువైన శ్రీ శ్రీనివాస ఆలయంలో సోమవారం గోదా కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై పసిడి ఆభరణాలు, పూలమాలలతో అలంకార భూషితులను చేసిన శ్రీ గోదా సమేత శ్రీకృష్ణ స్వామివారిని వేంచేపు చేశారు.
ఆ తర్వాత కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ గోదాకృష్ణుల కళ్యాణోత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ సన్నిధిలో సంక్రాంతి సంబరాలు అమ్మరాన్నంటేలా నిర్వహించారు. భోగినాడు ప్రారంభమైన ఉత్సవాలలో భాగంగా బొమ్మల కొలువును కన్నుల పండుగగా జరిపారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు భక్తులకు ఆధ్యాత్మిక పర్వసాన్ని అందించింది. అమ్మవారి రాజగోపురం ఎదుట దేవతామూర్తుల ప్రతిమలు, పొలాలు దున్నుతున్న రైతులు, పెండ్లి ముచ్చట్లు, కార్మిక, కర్షకులు, సైనికులు తదితర అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు ఆలయ ఆవరణలో బొమ్మల కొలువును తిలకించి తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్ లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్ లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రంలో విలాస ఉత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఆలయంలో 4 రోజుల పాటు నిర్వహించిన విలాస ఉత్సవాలలో చివరి రోజైన ఆదివారం సాయంత్రం ప్రధాన ఆలయం నుంచి మేళతాళాలు, మంగళవాద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ శ్రీరామచంద్రమూర్తిని ఓ తిరుచుపై, రుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామి వారిని మరో తిరుచుపై, ఆళ్వార్లను మరో తిరుచుపై వశిష్ఠ మండపం వద్దకు వెంచేపు చేశారు. వేదికపై ఉత్సవాలను కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కృష్ణస్వామి అష్టోత్తర శతనామావళి జరిపి నివేదన హారతి సమర్పించారు. కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలోని కోదండరామాలయంలో అభిషేకం జరిగింది. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేశారు. కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, పుణ్యాహవాచనం జరిపి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అభిషేక ద్రవ్యాలు సీతారాములను సేవించి భక్తులు తరించారు. చిత్తూరులోని శ్రీ కోదండ రామాలయంలో గోదారంగనాథుల కళ్యాణం రమణీయంగా జరిగింది. గోదారంగనాథులను అర్చకులు వధూవరులుగా అలంకార భూషితులను చేసి అంతరాలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, మాలా మార్పిడి, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళవాద్యాల నడుమ గోదా కళ్యాణం వేడుకగా జరిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ మహాశక్తి దేవాలయంలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా వెలుగొందుతున్న శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు ప్రత్యేక ఆరాధనలు జరిపి చక్కగా అలంకరించి నివేదనలు సమర్పించారు. ఉత్సవమూర్తిని యాగశాలలో కొలువు తీర్చి గరిక పూజలు నిర్వహించారు. ఆపై అర్చకులు లోక కళ్యాణాన్ని కోరుతూ శాస్త్రోక్తంగా గణపతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న నంద్యాల జిల్లా యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ అధికారులు అర్చకులు శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని అమ్మవారిని పుష్పమాలలతో సుందరంగా అలంకరించి చక్కటి పుష్ప పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళవాద్యాల నడుమ గ్రామోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నెలవైన మహిమాన్విత గ్రామదేవత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దక్షిణ ఉత్తరాయణ సంక్రమణాన్ని పురస్కరించుకుని శ్రీ పొన్ని అమ్మవారికి అర్చకులు పంచోపచారాలను పూర్తి చేసి అర్ధనారీశ్వర అలంకణలో కొలువు తీర్చారు. సహస్ర నామార్చన సహితంగా చక్కని తల్లికి కుంకుమార్చనలు జరిపి పంచ కర్పూర హారతులు సమర్పించారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా కనుమ పర్వదినాన వివిధ ఆలయాలలో గోపూజోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ ఆలయాలలో నిర్వహించిన గోపూజలలో భక్తులు పాల్గొని గోవుమాతల్లి ఆశీస్సులు అందుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గోపూజోత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకులు సకల దేవతాస్వరూపమైన గోమాతకు పసుపు కుంకుమ పుష్పాలతో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దాన అందజేసి హారతులు సమర్పించారు. విశాఖ మహానగరం ఎంవీపీ కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాల సముదాయంలో గోపూజ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా గోపూజను జరిపారు. ముందుగా శ్రీనివాసుని మూలమూర్తికి పట్టు వస్త్రాలు పూలమాలలతో అలంకరణలు చేసి ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం గోమాతకు గోవత్సకు పసుపు కుంకుమ పూలమాలలతో పూజలు చేశారు. భక్తులు ప్రదక్షిణలు చేసి గోమాతను సేవించారు. కడపలోని అమ్మవారి శాలలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో గోపూజోత్సవం కన్నుల పండుగగా జరిగింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సువాసినిలు గోవుమా తల్లికి పసుపు కుంకుమ పుష్పాలతో పూజలు నిర్వహించారు. ఆపై గోమాతకు గజపూల మాలలు గంధం వస్త్రంతో అలంకరణ చేసి దాన అందజేశారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఇక వరంగల్ జిల్లాలోని మహర్షి గోవత్స పరంధామం గోశాలలో గోపూజలు జరిగాయి. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని తరించారు. ఈ సందర్భంగా గోశాల ప్రాంగణంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారికి పూజలు చేశారు. ఆ తర్వాత భక్తులు గోమాతకు పూజలు చేసి దాన అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.